పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీళ్లు కలిగే సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట భారతదేశంలో గంగా నది తరువాత పొడవైన జీవనది అఖండ గోదావరి నది. ఈ పర్వళ్ళు తొక్కుతూ సాగే గోదావరిని కట్టడి చేసే ఆనకట్ట ధవళేశ్వరం ఆనకట్ట. ఇక్కడి ప్రజలు దీనినే కాటన్ దొర బ్యారేజ్ అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పటి వరకు మీరు ఈ బ్యారేజ్ గురించి విని ఉంటారు, లేదా రైలు ప్రయాణంలో గాని సొంత వాహనాలలో గాని ప్రయాణిస్తూ చూసి ఉంటారు. కానీ ఇప్పటి వరకు మీరు చూడని ధవళేశ్వరం బ్యారేజ్ ని, దాని చుట్టూ ఉన్న అందాలను UC2 టీవీ మీకు పరిచయం చేస్తుంది. చూసి ఆనందించండి. దగ్గరగా ఈ బ్యారేజ్ యొక్క దృఢత్వం, నిర్మాణ శైలి చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక్కడి గోదావరిలో జలకాలాడటానికి కూడా ఇదే సరైన సమయం. ఈ బ్యారేజ్ అవతల పక్క నిండైన గోదావరి తల్లి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది కదా. ఈ దృశ్యం చూడాలి అంటే ఇది ఇప్పుడే సాధ్యం. ఈ ఆనకట్ట దిగువన ఉన్న ఇసుక మేటలపై నడుస్తూ ధవళేశ్వరం బ్యారేజ్ అందాలను చూడటం గొప్ప అనుభూతి. అలాగే ఇక్కడ ఇసుక మేటలతో పాటు ఉన్న పిల్ల గోదావరిపై జాలరి వాళ్ల నాటుపడవను ఎక్కితే కనిపించే ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క సంపూర్ణ దృశ్యం ఇంకా గొప్ప అనుభూతినిస్తుంది.
ఎంత చూసినా తనివి తీరని ఈ బ్యారేజ్ అందాలు కేవలం జూన్ మాసంలో మాత్రమే సాధ్యం. ఎందుకంటే వర్షాకాలంలో గోదావరి నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా నీటి ప్రవాహంతో నిండిపోయి ఉంటుంది. కనుక జూన్ మాసం కన్నా ముందు వస్తేనే మీకు ఈ అనుభవం సొంతమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా మీ కుటుంబం అంతా కలిసి ఈ చల్లని గోదావరిలో గడిపే మధుర క్షణాలతో మీకు సమయమే తెలియదు. మనం ఈ ఆనకట్ట దిగువన ఉన్న గ్రామాల దగ్గరకు వెళ్దాం. అక్కడి ప్రకృతి అందాలు, పచ్చని పంటలు, చెంతనే ఉన్న గోదావరి నది, సాయంకాలం సూర్యాస్త సమయంలో కొత్త సొగసులతో మెరిసే ఇసుక మేటలు, అక్కడి జాలరి వాళ్లతో నాటుపడవ ప్రయాణం మీరు చూతురుగాని రండి. ధవళేశ్వరం నుండి ఆత్రేయపురం వెళ్లే దారిలో బొబ్బర్లంక తరువాత వచ్చే గ్రామం రాజవరం. ఈ ఊరికి చేర్చే వంతెన దాటుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఈ దారిలో ప్రయాణం ఆహ్లాదకరం, కంటికి విందు భోజనం. ఎత్తైన పచ్చని కొబ్బరి చెట్లు మీకు ఆహ్వానం పలుకుతాయి. తెల్లని కొంగలు, పచ్చని అరటి తోటలు, ఎత్తైన కొబ్బరి చెట్లతో ఈ నేల తల్లిని చూడటం మరువలేని దృశ్యం. ఇక్కడి పంట పొలాలు కొబ్బరి, అరటి, జామ తోటలతో పచ్చగా కనిపిస్తుంది. మరో పక్క బంతి, చామంతి, లిల్లీ పూల తోటలు. ఎందుకంటే ఇక్కడ ప్రజల ముఖ్య వ్యవసాయం ఇదే. దేశంలో ఎక్కువ ప్రాంతాలకు అరటి ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. ఇక్కడి పచ్చని పొలాలలో గోదావరి ఒడ్డున కొలువయ్యున్న గంగమ్మ తల్లిని, హనుమంతుల వారిని దర్శించుకుని ఈ ఊరికి ఒడ్డునే ఉన్న గోదావరి గట్టుకు వెళ్దాం రండి. ఇక్కడి ఈ గోదావరి యొక్క సోయగాలు వర్ణించటం కన్నా మీరే స్వయంగా మీ కళ్ళతో చూస్తేనే తృప్తి. ఇక్కడి జాలరి వాళ్ల నాటుపడవలో విహరిస్తూ ఈ లంక గ్రామాలను చూడటం గొప్ప అనుభూతి. రండి, మీరు ఆ అనుభూతిని సొంతం చేసుకోండి. సువిశాలమైన ఇసుక మేటలు గోదావరి పాయలలో నాటు పడవలో విహరిస్తూ ఈ లంక గ్రామాల అందాలు చూడటం నా భూతో నా భవిష్యత్. ఇక్కడి ప్రశాంత వాతావరణం ఇంకెక్కడా దొరకదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరవలసిందే. ఈ ఇసుక తెన్నులపై సాయంకాలం ఏకాంతంగా మీ శ్రేయోభిలాషులతో, ఆత్మీయులతో గడపడానికి ఈ గోదావరి తల్లి మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ రాజవరం. సాయంకాలం సూర్యాస్త సమయంలో విశాలమైన ఇసుక మేటలపై సేద తీరుతూ
గోదావరి అందాలను చూడటం, నాటు పడవలో విహారం జీవితకాల మధుర జ్ఞాపకం. ఈ జ్ఞాపకాలు మీకు సొంతం కావాలంటే మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశానికి రావాల్సిందే. ఏకాంతం కోరుకునే వారికి దీనిని మించిన అద్భుత ప్రదేశం ఇంకెక్కడా లేదు అని చెప్పవచ్చు. రండి, ఈ ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన ప్రకృతి అందాలను అనుభవించండి. కేవలం జూన్ మాసం కన్నా ముందు, అంటే వర్షాకాలంకు ముందు మాత్రమే బయటకు కనబడే ఈ పిల్ల గోదావరి, విశాలమైన ఇసుక మేటలు ఇప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి. జూన్ తర్వాత వర్షాకాలంలో ఇదంతా అఖండ గోదావరితో పొంగి ప్రవహిస్తుంది. కావున ఈ అనుభూతి పొందాలి అంటే మీరు జూన్ నెల కన్నా ముందుగా వస్తేనే మీకు ఈ అవకాశం దొరుకుతుంది. రండి, ఈ ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన ప్రకృతి అందాలను అనుభవించండి. ఇలాంటి దృశ్యాలు ఈ తరం పిల్లలకు పరిచయం చేయడం వారికి మీరు ఇచ్చే గొప్ప బహుమానం. ఈ రాజవరం గ్రామానికి రండి, చక్కని అనుభూతిని సొంతం చేసుకోండి, జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాన్ని పొందండి. ఈ ప్రాంతాలు సందర్శించాలి అనుకునే వారు వివరాల కొరకు మాకు కామెంట్ పెట్టండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ని నొక్కటం మరవకండి.